वेलकम बैक टू अवर चैनल भाषा स्टडी सेंटर। ई रोज खनिजालु गनुल तवकं गुरिंचि पूर्तिगा तेलुसुकुंटारंडि। सब्सक्राइब चेसुकोते सब्सक्राइब चेसुकोंडि, प्लीज सब्सक्राइब मै चैनल। हाय फ्रेंड्स, ई रोजु खनिजालु गनुलु तवकं गुरिंचि नेर्चुकुंदामंडि। ఫస్ట్ మన ఇంట్లో ఖనిజాలు ఏమేమి ఉంటాయి? మీ ఇల్లును ఒకవేళ మట్టితో చేసిన ఇటుకలు లేదా సిమెంటు ఇటుకలు కలిపిన గోడలతో కట్టి ఉంటారు కదా, గోడలకు తెల్లని సున్నం కానీ ఏం వేస్తారు, గచ్చుకి కడప గడప రాళ్ళు వేసి ఉంటారు కదా, స్తంభాలకు ఇతర చోట్ల గ్రానైట్ రాయిలు వాడి ఉంటారు, వీటిలో అనేకము మట్టి, ఇసుక, సున్నము, నాపరాయి లేదా గ్రానైట్ రాయి, భూమి నుండి వచ్చిన ఖనిజాలే. ఇంట్లో చూస్తే ఇనుము, రాగి, సీసం, క్రోమియం, అల్యూమినియం వంటి లోహాలతో చేసిన వస్తువులు కనపడతాయి కదా. మీరు బంగారం, వెండితో చేసిన ఆభరణాలు వేసుకొని ఉండొచ్చు కదా. గనుల నుండి తీసిన ఖనిజాల నుంచి ఈ లోహాలను తయారు చేస్తారు. మనము పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి ఇంధనాలను వాడుతున్నాం కదా, ఇవి కూడా ఖనిజ నూనె నుంచి ముడి చమురు తీస్తారండి. బొగ్గు, సహజవాయు వంటి ఇతర ఇంధనాలు కూడా ఖనిజాల ఇతర రూపాలే అండి. ఇంకో మాటగా చెప్పాలంటే భూమి లోపలి నుండి పొందే ప్రతిదీ ఖనిజమే అవుతుందండి. దీనిలో పునరుద్ధరించబడే లేదా అంతరించిపోయే వనరుల గురించి తెలుసుకుందామండి. పునరుద్ధరించబడే వనరులు అంటే మీ పర్యావరణవేత్తలు వనరులను రెండు రకాలుగా విభజిస్తారండి. పునరుద్ధరింపబడేవి, అంతరించిపోయేవి. కలపలాగా మళ్ళీ మళ్ళీ పొందగల వనరులు ఏమంటారు, పునరుద్ధరింపబడే వనరులు అంటారండి. ఒకవేళ ఒక చెట్టు నరికినారనుకోండి, మరొక చెట్టును నాటవచ్చు. ఈ విధంగా పొందేటువంటి వాటిని ఏమంటాము, పునరుద్ధరింపబడే వనరులు అంటారండి. ఒకవేళ అంతరించిపోయేటువంటి వనరులకు ఉదాహరణ వచ్చేసి బొగ్గు, ముడి చమురు అని ఈ రకమైనటువంటి వనరులు అయిపోయినాయంటే మళ్ళీ పొందలేవండి. ఇవి అంతరించిపోయేటువంటి వనరులు. నెక్స్ట్ బాక్సైట్ అండి. బాక్సైట్ అంటే మీ బాక్సైట్ ఖనిజం నుంచి అల్యూమినియంను తయారు చేస్తారండి. బాక్సైట్ ఖనిజం నుండి ఏం తయారు చేస్తారు, అల్యూమినియంను తయారు చేస్తారు. అల్యూమినియం చాలా తక్కువ బరువు ఉండటం వల్ల మన జీవితాల్లో చాలా ముఖ్యమైన ఖనిజంగా మారిందండి. అల్యూమినియం చాలా తక్కువ బరువు ఉండటం వల్ల ఏమైంది, మన జీవితాల్లో చాలా ముఖ్యమైన ఖనిజంగా మారింది. విమానాలు, పాత్రలు, విద్యుత్ తీగలు వంటివి తయారు చేయడంలో, ఆహార పదార్థాల ప్యాకేజింగ్లో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారండి. నెక్స్ట్ మైకా లేదా అభ్రకం గురించి నేర్చుకుందామండి. ఇది మెరిసే ఖనిజము. విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారండి. ఇది సన్నటి పొరలలో లభ్యమవుతుంది. ఇది విద్యుత్ నిరోధకంగా వాడబడుతుందండి. మైకా వచ్చేసి ఇది మెరిసే ఖనిజము. విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది సన్నటి పొరల్లో లభ్యమవుతుందండి. ఇది విద్యుత్ నిరోధకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్రోమియం అండి. క్రోమియం వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు తయారు చేయడానికి దీనిని యూజ్ చేస్తారు, అంటే ఉపయోగిస్తారండి. ఇనుము, రాగిలాగా ఇది తుప్పు పట్టదండి. క్రోమియం అనేది ఇనుము, రాగిలాగా తుప్పు పట్టదు. అన్నం వండటానికి ఆమ్లాల వంటి పారిశ్రామిక ద్రవాల నిల్వకు ఉపయోగిస్తారండి. ఆస్బెస్టాస్ ఇది వేడిని నిరోధించే పదార్థము. అందుకే పరిశ్రమల్లోనూ, ఇళ్ల పైకప్పుగాను విస్తృతంగా వాడుతున్నారు. వాటిపై పనిచేసే వారి ఆరోగ్యము దెబ్బతీస్తుందండి. అందుకే ప్రపంచమంతటా దీనిని నిషేధిస్తున్నారండి. ఆస్బెస్టాస్ని నిషేధించడం జరుగుతుందండి. బెరైటిస్ అండి. ఇది కొన్ని ఖనిజాల సమూహము. వీటి నుంచి బేరియం అనే మూలకాన్ని వెలికితీస్తారండి. పారిశ్రామిక వైద్య అవసరాల కోసము బేరియంను ఉపయోగిస్తారండి. ముడి చమురు సహజ వాయువుల కోసము చాలా లోతుగా తవ్వటానికి కూడా బెరైటైట్స్ను ఉపయోగిస్తారండి.
ఫెల్ట్స్పార్ గాజు వాష్ బేసిన్ వంటి సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి ఇది ముడి సరుకుగా ఉపయోగపడుతుందండి. ఫెల్ట్స్పార్ అనేది గాజు వాష్ బేసిన్ వంటి సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి ఇది ముడి సరుకుగా ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఖనిజ వనరులు కడప రాయి, అనేక రంగుల గ్రానైట్ రాయి పెద్ద మొత్తంలో మన రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది కదా. సిమెంట్ పరిశ్రమకు కావాల్సినటువంటివి ఇవి. సున్నపు రాయి, డోలమైట్ అనేటువంటి ఖనిజాలు అవసరమవుతాయండి. కృష్ణా గోదావరి బేసిన్లో ఖనిజ నూనె, ఖనిజ వాయువు నిక్షేపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వజ్రపు గనులు అనేటివి గుంటూరు జిల్లాలోని కొల్లూరులో ఉన్నాయండి. తర్వాత అనంతపురం జిల్లాలో వజ్రకరూరులో ఉన్నాయి. ఇక్కడ ఎంతో ఫేమస్ అయినటువంటి కోహినూరు వజ్రం అనేది అనంతపురం జిల్లాలోని వజ్రకరూరులో దొరకడం జరిగిందండి. తర్వాత వీటితో పాటు అనేక ఆస్బెస్టాస్, బెరైటిస్, మైకా, ఫెల్డ్స్పార్ అనేటువంటి ఖనిజాలు మన ఆంధ్రప్రదేశ్లో లభిస్తున్నాయండి. ఖనిజాలను వెలికి తీయుట గుట్టలను పేల్చి లేదా తొలిచి గ్రానైట్ రాయిలు, గ్రానైట్ రాళ్ళు వంటివి తీస్తారండి. దీనిని ఏమంటారు, ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారండి. గుట్టలను పేల్చి తొలిచి గ్రానైట్ రాళ్ళు వంటివి తీస్తారు, దీనిని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారు. భూమి చాలా లోతుల్లో ఉండే ఖనిజాలను వెలికి తీయడానికి భూగర్భ సొరంగాలను నిర్మించవచ్చు, దీనిని భూగర్భ మైనింగ్ అంటారు. భూగర్భ జలాలను వెలికి తీయడానికి బోరు బావులు తవ్వినట్టే ముడి చమురు సహజ వాయువులను వెలికి తీయడానికి లోతుగా బావులను తవ్వుతారండి. సేమ్ యాస్టిజ్గా ఈ విధంగా ఉన్నటువంటివి ముంబైలోని బాంబే హైలో సముద్రపు అడుగున భాగంలో డ్రిల్లింగ్ అనేది చేసి ముడి చమురు అనేది తీస్తున్నారండి. ముడి చమురు సహజ వాయువులను. తర్వాత గనుల ద్వారా భారతదేశంలో సుమారు 10 లక్షల మందికి, ఆంధ్రప్రదేశ్లో 100,000 మందికి పైగా ఉపాధి అనేది దొరుకుతుందండి. గనులను 1870లో ప్రభుత్వం అనేది భారత ప్రభుత్వం జాతీయం చేసిందండి. 1870లో జాతీయం చేసింది వీటిని గనులను అండి. 1993లో కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించారండి. 1993లో కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ఇంధనాలకు సంబంధించిన గనుల తవ్వకం మొత్తం ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. అణు ఇంధనాలకు సంబంధించిన గనుల తవ్వకం మాత్రము ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది మొత్తం. సింగరేణి బొగ్గు గనులు SCCL, దీనికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో బొగ్గు గనులు విస్తారంగా ఉన్నాయండి. 1886లో ఒక ప్రైవేటు బ్రిటిష్ కంపెనీ నెలకొల్పింది. 1886లో ఒక ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ నెలకొల్పింది అండి ఇది. 1920లో హైదరాబాద్ నిజాం కొన్నాడండి సింగరేణి బొగ్గు గనులను. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం మొత్తం దీనిని జాతీయం చేసింది. ప్రస్తుతం SCCL భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి కంపెనీ. తెలంగాణలో మొత్తము 15 ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఉన్నాయి. తర్వాత 35 భూగర్భ గనులలోను తర్వాత 65,000 ఉద్యోగులు. 2012 ప్రకారం 65,000 ఉద్యోగులు ఈ కంపెనీలో ఉన్నారండి. SCCL అంటే సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్నారండి. 200-300 అడుగుల లోతు వరకు వెళ్తే బొగ్గు గనులు అనేటివి తగులుతాయండి. ఈ బొగ్గు గనుల్లో తీసుకునేటువంటి కొన్ని ప్రమాదాలు, భద్రతా చర్యలను బట్టి దాంట్లో కొన్ని గంటల ప్రకారంగా సంకేతాలు ఇస్తారండి. 1 గంటను కొట్టినప్పుడు ఆపుము అనే ఆదేశాన్ని జారీ చేయడం జరుగుతుంది. 2 గంటలు కొట్టినప్పుడు వదులుము, 3 గంటలు కొట్టినప్పుడు నెమ్మదిగా వదులుము అనే ఆదేశాన్ని జారీ చేస్తారండి. 4 గంటలు కొట్టినప్పుడు లాగుము అనే ఆదేశాన్ని జారీ చేయడం జరుగుతుంది. 10 గంటలు కొట్టినప్పుడు ప్రమాదము అనేది హెచ్చరిక జారీ చేయడం జరుగుతుందండి. 1 గంట కొట్టినప్పుడు ఆపుము, 2 గంటలు కొట్టినప్పుడు వదులుము, 3 గంటలు కొట్టినప్పుడు నెమ్మదిగా వదులుము, 4 గంటలు కొట్టినప్పుడు లాగుము, 10 గంటలు కొట్టినప్పుడు ప్రమాదము అనే సంకేతాలను ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడికి వెళ్ళిన తర్వాత లిఫ్ట్ ఆగిన తర్వాత ఉన్నటువంటి మైన్ షాఫ్ట్ అనే సన్నటి పొరల్లో బొగ్గు పొర అనేది ఉంటుంది. ఈ బొగ్గు పొరని ఏమంటారంటే కోల్ సీమ్ అంటారండి. బొగ్గు పొరని ఏమంటారు? కోల్ సీమ్ అంటారు. వెలుతురు ఇవ్వడానికి డోలమైట్ని పూస్తారండి. ఎక్కువగా కాంతివంతంగా మెరిగే మెరిసేటట్టు ఆ పొరలకు డోలమైట్ అనే ఖనిజాన్ని పోయడం జరుగుతుంది. దీనివల్ల మెరుస్తూ ఉన్నటువంటి బొగ్గు త్రవ్య ప్రాంతాన్ని ఏమంటారు? ముఖము లేదా ఫేస్ అంటారండి. ఇక్కడ న్యూమాటిక్ గాలి పరికరంతో తర్వాత కింద చిన్న చిన్న డిటోనేటర్లు కొన్ని రకాలైనటువంటి పరికరాలను యూజ్ చేసి పేల్చడం జరుగుతుందండి. ముక్క బొగ్గును ఇక్కడ పేల్చిన తర్వాత పెరిగేటువంటి ముక్క బొగ్గును చిన్న పరిమాణంలో కోసి రవాణా చేస్తారు కదా, ఈ విధమైనటువంటి పద్ధతిని ఏమంటారు? పేల్చడము లేదా బ్లాస్టింగ్ అంటారండి. ఈ గనిలో బొగ్గును కన్వేయర్ బెల్టులతో రవాణా చేస్తారండి. ఊపిరితిత్తులు ఈ బొగ్గు గనుల్లో పనిచేసే వారి కార్మికులలో ఎక్కువగా ఊపిరితిత్తులు నల్లబారడం అనే ఒక రకమైన క్షయ జబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ తర్వాత ఈ బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు 45 సంవత్సరాలలోపు ఉద్యోగస్తులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారండి. 40 సంవత్సరాలలోపు ఉన్న వారికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు. 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగస్తులకు ఈ పరీక్షలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పూర్తి పరీక్షలు చేస్తారండి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారండి. తర్వాత 15 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి కదా. ఇక్కడ బొగ్గు నిల్వల్ని మొత్తం ఆ బొగ్గు నిల్వలు ఇవన్నీ తవ్వుకుంటూ ఇలా వెళ్తుంటే మొత్తం 10-15 సంవత్సరాల లోపల ఈ బొగ్గు గనులు అనేటివి అయిపోతాయండి. భూగర్భ గనుల ద్వారా రోజుకి 1500 టన్నుల బొగ్గు అనేది తవ్వగలుగుతామండి. భూగర్భ గనుల ద్వారా రోజుకి 1500 టన్నులను బొగ్గు తవ్వగలిగితే ఓపెన్ కాస్ట్ ద్వారా మొత్తం రోజుకి 10,000 టన్నుల బొగ్గును తీయవచ్చునండి. ఈ విధంగా బొగ్గును తీయడం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రాంతాల్లో కానీ అంతా చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతాయి కదా. వీటి తర్వాత కొన్ని రకాలైన అడవులు కూడా నరికివేయడం జరుగుతుంది. దీనికి నష్టపరిహారంగా అడవులకు కానీ దానికి సంబంధించినటువంటి ఒక హెక్టార్కి 4.38 లక్షల నుంచి 10.43 లక్షల రూపాయల వరకు నష్టపరిహారంగా కేటాయించడం జరుగుతుంది. తర్వాత మంగంపేట బెరెటిస్ గనులు. ఈ బెరెటిస్ గనులు అనేటివి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడపలోని మంగంపేటలో ఎక్కువగా ఉన్నాయండి. బెరెటిస్ నిల్వలను 1960లో కనుగొన్నారండి. 1967 నుంచి దీని త్రవ్వకము కొనసాగుతుంది. ఎప్పటి నుంచి? 1967 నుంచి దీని త్రవ్వకం అనేది కొనసాగుతుందండి. ఇక్కడ ఉండేటువంటి నిల్వలను కనుక్కున్న తర్వాత అక్కడ ఉండేటువంటి మొత్తం కుటుంబాలని 1200 కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, ఆ కుటుంబాలను తరలించి ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ను వారికి పునరావాసం కల్పించింది. ఇది ఒక ప్రభుత్వ రంగ కంపెనీ, NMDC. భూగర్భ గనుల ద్వారా కాకుండా గొయ్యి తవ్వి ఖనిజాన్ని తీస్తారండి. పై పొరల్లో దొరికే బెరెటిస్ నాణ్యత తక్కువగా ఉంటుంది. లోపలి పొరల్లో దొరికే నాణ్యత ఎక్కువగా ఉంటుందండి. పైపొరల్లో ఉండేటువంటి బెరెటిస్ యొక్క రంగు ఏ విధంగా ఉంటుంది? బూడిద రంగులో ఉంటుందండి. లోపలి పొరలలో దొరికేటువంటి బెరెటిస్ యొక్క రంగు మేగడ తెలుపు రంగుగా ఉంటుందండి. ఒక నెలలో మంగంపేటలో, అంటే కడప జిల్లాలోనే మంగంపేటలో 1,00,000 టన్నుల బెరెటిస్ ఉత్పత్తి అవుతుందండి. తర్వాత ప్రతిరోజు 16 వేల టన్నుల వ్యర్థ పదార్థాలు 3,000 టన్నుల బెరెటిస్ త్రవ్వి రవాణా అనేది చేయడం జరుగుతుందండి. ఇవే అండి ఈ చాప్టర్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.